వెల్కమ్ టు దుగ్గాని సిస్టర్స్ రుచులు. ఈరోజు నేను చోలే పూరి ఎలా చేయాలో చూపిస్తాను. సో ముందుగా మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ముందుగా చోలే ఎలా చేయాలో చూపిస్తాను. చోలే కోసం నేను కాబూలీ చనా యూజ్ చేశాను. ఈ కాబూలీ చనాని 6 అవర్స్ ముందు నానబెట్టుకున్నాను. సో చూసారు కదా, బాగా ఉబ్బాయి వాటర్లో నాని. అలాగే కొద్దిగా టీ పొడి, 2 బిర్యానీ ఆకులు, చెక్క, లవంగ, అలాగే ఇలాయచి, వీటన్నిటిని వాటర్లో వేసి శనగలు ఉడకబెట్టేటప్పుడు వేస్తాను. సో ముందుగా ఒక కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్లోకి మన నానబెట్టుకున్న శనగలన్నీ వేసుకుంటున్నాను. ఇవి శనగలు ముందు వాటర్లో నానాయి కాబట్టి ఎక్కువ నీళ్ళు పట్టవు, జస్ట్ అవి మునిగేంతవరకు వాటర్ ఉంటే సరిపోతుంది. చూసారు కదా. అలాగే శనగలకు తగ్గంత ఉప్పు నేను, ఏవైతే లవంగ, చెక్క, ఇలాయచి, అలాగే కొద్దిగా టీ పొడి బట్టలో కట్టి ఈ శనగలతో పాటు పెట్టి కుక్కర్ విజిల్ పెడుతున్నాను. ఈ విజిల్ వచ్చే లోపల మనం గ్రేవీ కోసం ఏమేమి కావాలో చూద్దాం. సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, టమాటోస్, బిర్యానీ ఆకు, లవంగ, చెక్క, ఇలాయచి, అలాగే చోలే మసాలా, గరం మసాలా, ధనియాల పొడి, కారం, ఉప్పు. ఆనియన్, టమాటో 2 గ్రైండ్ చేసి పెట్టుకుంటున్నాను సపరేట్గా. ఇది గ్రేవీకి మంచి బైండింగ్ వస్తుంది. కడాయిలో నూనె తీసుకొని వేడెక్కాక లవంగాలు, చెక్క, ఇలాయచి, బిర్యానీ ఆకు వేసేసుకుందాం. అలాగే మనం మిక్సీ వేసుకుని పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇది కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే అడుగంటుతుంది. సో ఆనియన్ కాబట్టి తొందరగా అడుగంటుతుంది. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నట్టయితే ప్రాపర్గా ఫ్రై అవుతుంది. సో ఆల్మోస్ట్ కలర్ మారింది, కానీ ఇంకాసేపు మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. సో ఇది ఉడికే లోపల మనము మన శనగలని చూసుకుందాం. సో ఆ బట్ట తీసేసి ఇప్పుడు చూడండి, శనగలు చాలా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. సో చూసారు కదా, కలర్ మారాయి శనగలకి. నేను న్యాచురల్ కలర్ కోసం టీ పొడి యూజ్ చేశాను. ఇది ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా వేసుకోవచ్చు. సో ఇప్పుడు మూత తీసి చూద్దాం. బాగా కుక్ అయింది. ఇప్పుడు దీంట్లో మనం పసుపు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే పచ్చి వాసన వస్తుంది. సో ప్రాపర్గా కుక్ అయింది. ఇప్పుడు మన టేస్ట్ తగ్గట్టు కారం, ఉప్పు, చోలే మసాలా, అలాగే గరం మసాలా, వీటిని కూడా బాగా కలుపుకొని మొత్తం ప్రాపర్గా కుక్ అయ్యేలాగా చూసుకోవాలి. అలాగే మనం మిక్సీ పెట్టుకున్న టమాటో ప్యూరీ కూడా ఇందులో వేసుకుందాం. ఈ ప్యూరీ వేయడం వల్ల గ్రేవీ బాగా చిక్కగా వస్తుంది. సో ఇది కూడా నేను పచ్చిదే యూజ్ చేశాను, ఉడకపెట్టకుండా పచ్చి టమాటాలను మిక్సీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. సో చూసారు కదా, ఆల్మోస్ట్ బాగా బాయిల్ అవుతుంది, అంటే మన కర్రీ బాగా పెయిన్. ఒక్కసారి 2 నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. సో చూసారు కదా, బాగా పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న శనగల్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఓన్లీ శనగల్ని మాత్రమే వాటర్ పక్కన పెట్టేసి, సో వీటిని కూడా మొత్తం ప్రాపర్గా మిక్సప్ అయ్యేలాగా కలుపుకుందాం. ఇలా కలుపుకోవడం వల్ల మొత్తం ప్రాపర్గా మసాలా మొత్తం బాగా స్ప్రెడ్ అయ్యి శనగలకు కూడా బాగా పడుతుంది. సో ఇప్పుడు 2 నిమిషాలు మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. సో చూసారు కదా, మొత్తం బాగా ప్రాపర్గా కుక్ అయ్యి, అలాగే చివరిగా ధనియాల పొడి, మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో చూసుకుని వాటర్ వేసుకోవాలి. నేను ఇది కుక్ చేసే టైంకి పవర్ కట్ అయింది, అందుకని మీకు మధ్యలో కొంచెం ఇన్కన్వీనియంట్, కలర్ కొద్ది వేరియేషన్ వస్తుంది. సో వెంటనే పవర్ వచ్చేసింది. సో మీకు ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నవి పవర్ వచ్చినప్పుడు.
సో 2 మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకున్నాక చూసారు కదా థిక్ కన్సిస్టెన్సీలో ఈ చోలే కరెక్ట్గా థిక్ కన్సిస్టెన్సీ ఉంటేనే బాగుంటుంది. లేదా శనగలు గ్రేవీ మొత్తం సపరేట్ అయిపోతుంది కాబట్టి కొంచెం థిక్గా ఉంటే చాలా బాగుంటుంది. సో మన చోలే రెడీ అయిపోయింది. ఇప్పుడు పూరి ఎలా చేయాలో చూపిస్తాను. నేను పూరి కోసం మైదా పిండి యూస్ చేశాను, మీరు గోధుమ పిండి కూడా యూస్ చేయొచ్చు. సో దానికి తగ్గ సాల్ట్ వేసుకున్నాను, కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకున్నట్టయితే పూరి చాలా పఫీగా వస్తుంది. సో నీళ్ళు చలికరించుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల పర్ఫెక్ట్ బ్లెండ్ అవుతుంది పిండి. సో ఇలాగ 1/2 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత పూరి కోసం నేను సో ఇలా రుద్దుకున్నాక నేను సర్కిల్ షేప్ కోసము ఒక బౌల్ తీసుకొని దాన్ని ఇంప్రెషన్ తీసుకున్నాను. ఇది మీకు ఆప్షనల్, మీరు డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఇలా అయితే చాలా పర్ఫెక్ట్గా పొంగుతాయని ఇలా యూస్ చేశాను. మా పిల్లలకి చిన్న పూరీలు అంటే బాగా ఇష్టము, అందుకని చిన్నగా చేసుకున్నాను. చూసారు కదా మన పూరి రెడీ అయిపోయింది. సో చోలేకి పూరి బెస్ట్ కాంబినేషన్. సో మీకు పూరి ఇష్టం లేనట్టయితే చపాతీ కూడా యూస్ చేయొచ్చు. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ వాల్యుబుల్ కమెంట్స్ మాకు పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.